ముట్టిగారు మెయిన్ లీడర్ చేసిన డెరిక్ అబ్రహ్ అనే సినిమా అలా ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమాను చూసిన తర్వాత నాకైతే కొన్ని ఇప్పుడు ఓకే అనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు అనిపించింది అదేంటంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వడం కిల్లర్ సినిమాలో స్టార్ట్ అవుతుంది ఇంకా దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు కానీ పర్వాలనిపించాలని ముందుకెళ్తూ నలభై నిమిషాలు సినిమా అయ్యేసరికి ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోతుంది ఇంకా తర్వాత అయితే వేరే కథ స్టార్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది హీరో ఒక తమ్ముడు ఉంటాడు వీళ్ళందరి మధ్య ఎమోషన్ ఉంటుంది అన్నట్టు చూపించుకుంటూ వెళ్తారు దాన్ని కనెక్ట్ అవడానికి అయితే కొంచెం టైం పట్టింది ఇంకా ఆ కథ కూడా కొత్తగా అయితే ఏమి ఉండదు సరిగ్గా ఉండే పోలీస్ ఆఫీసర్ కి తప్పు చేసే తమ్ముడు ఉన్నాడు అన్నట్టుగా సినిమా ముందుకెళ్తుంది ఇక సినిమాలో ఇంటర్వల్ టైంలో లో రివల్ ట్విస్ట్ బాగుంది అది చూసిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఇంతకు మించి ఏం జరగదు అనే విషయం మనకు అర్థమైపోతుంది కానీ కనుక సినిమాలో అంతకు మించి అయితే ఏం జరగదు ఇంకా అందులో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ అయితే బాగానే ఉన్నాయనిపిస్తుంది కానీ కానీ కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు మాత్రం కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి మాకు ఏమైతే వచ్చే వరుసగా కొన్ని ట్విస్ట్లు అయితే అవుతాయ్యా చూసి చూసిన తర్వాత అయితే సినిమా పర్వాలేదు అనే ఫీలింగ్ వచ్చింది ఇక సినిమాలో సాంగ్స్ అంత బాగా లేవు కానీ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే బాగానే ఉంది సినిమాలో యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టుగా బాగా చేశారు ఈ సినిమా ఒరిజినల్ దర్శనం రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది దాన్ని ఇప్పుడేదో తెలుగులో డబ్బు చేశారు దాని వల్ల ఏదో పాత సినిమాని చూస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది అది సినిమాని డబ్బు చేసినప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ చేయాలి కానీ ఆహా రిలీజ్ చేశారు ఇంక వీటికి ఓకే అనుకుంటే ఈ సినిమానతో ఒకసారి చూడొచ్చు వీటి ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియో అయితే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి